వెల్కమ్ టు ఏ ఏఆర్ మేడ్ ఫుడ్స్ ఏఆర్ మేడ్ ఫుడ్స్లో ఈరోజు రెసిపీ ఏమంటే ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలి మా ప్రాంతంలో అయితే ఉగ్గుని సరి అంటారు సరి ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చెప్తాను ఈ గ్లాసు ఒక గ్లాస్తో రైస్ తీసుకున్నాను ఒక స్పూన్ కందిపప్పు తీసుకున్నాను ఇవి రెండింటినీ మిక్స్ చేసి ఒక ఓవర్ నైట్ నాన్ పెట్టేసి నెక్స్ట్ డే నేను వీటిని బాగా ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత ఇప్పుడు రోస్ట్ చేసేయడానికి అవి రోస్ చేయడానికి నేను సిద్ధంగా పెట్టుకున్నాను రోస్ట్ చేయడానికి ఒక మందపాటి గిన్నెను తీసుకొని లో ఫ్లేమ్లో ఒక పది నుంచి పదహైదు నిమిషాలు దీన్ని బాగా వేయించుకోవాలి మీరు బియ్యం సపరేట్గాను కందిపప్పు సపరేట్గాను రోస్ట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ కందిపప్పుని రోస్ట్ చేసి స్టోర్ పె స్టోర్ చేసి పెట్టుకుంటానండి యాక్చువల్గా కందిపప్పుని రోస్ట్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు అందుకే నేను రెండు మిక్స్ చేసి వేయించుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకా దింపేసే సమయంలో స్టవ్ ఆఫ్ చేసే చేసేసాక ఒక పించ్ ఆఫ్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి రెండు వేలతో తీసుకున్న జీలకర్రని యాడ్ చేస్తున్నాను జీలకర్ర యాడ్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ అట్లా రౌండ్ చేసి ఇంకా ఆపేసాను ఇప్పుడు లాస్ట్లో వామ్ కూడా యాడ్ చేసుకోవాలండి వామ్ ఆప్షనల్ మీకు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు ఇవి రెండు ఆల్రెడీ బియ్యము పప్పు వేగి ఉంటాయి కాబట్టి ఆ వేడిలో ఇవి వేగిపోతాయి మా బాబు వాము తింటాడు కాబట్టి నేను వామును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూల్ అవ్వడానికి సపరేట్గా పక్కన పెట్టేశాను ఇది కూల్ అయినాక మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టే ఈ మిక్సీ అనేది కొంచెం బరక్ బరగ్గా ఉప్మా రవ్వ కంటే ఇంకా సన్న రవ్వలాగా చూడండి ఇంత సన్న రవ్వలాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఉగ్గుని ఎలా తినడానికి ఎలా ప్రిపేర్ చేయాలనేసి నేను చెప్పబోతున్నాను ఒక కప్ ఒక కప్పు అంటే ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసి అది రోల్ బాయిల్ వరకు అంటే బాగా కొంచెం వేడైనాక కొద్ది తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ పిండి తీసుకున్నానండి ఒక స్పూన్ పిండి తీసుకొని దాన్ని బాగా స్పేస్ లాగా కలుపుకోవాలి అంటే దాంట్లో ఉండలు కట్టుకున్నా కలుపుకోవాలన్నమాట అందుకని ఉండలు కట్టుకున్న కలుపుతున్నాను ఈ స్పూన్ ఎంత ఎందుకు అంటే వాళ్ళు తినేది హాఫ్ స్పూనే సగం వేస్ట్ అవుతుంది అంటే మరీ అంత కొంచెం చేయలేం కదండి అందుకని నేను ఒక స్పూన్ యాడ్ చేసి చేస్తున్నాను ఇది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలకు కూడా మీరు పెట్టచ్చు దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి బటానీస్ క్యారెట్ బీట్రూట్ బీన్స్ ఇంకా ఆలు ఇలా మీరు ఏమేమి వెజిటేబుల్స్ యూస్ చేస్తారో అవన్నీ యూస్ చేసి బాయిల్ అయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా కూడా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి ఇవ్వచ్చు అనమాట ఇలా రాయిల్ బాయిల్ అయినాక స్మూత్గా మిక్స్ చేస్తూనే ఉండాలి జీలకర్ర వామ్ము కొంచెం కొంచెం ఎందుకు యాడ్ చేశానంటే టెన్ మంత్స్ లోపు పిల్లలు కాబట్టి కొంచెం యాడ్ చేశాము ఇంకా టెన్ మంత్స్ లో పైన అంటే వన్ ఇయర్ త్రీ ఇయర్స్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే సిక్స్త్ మంత్లో ఒక బ్రేక్ఫాస్ట్ మాత్రమే పెట్టాదాన్ని సెవెంత్ మంత్లో లంచ్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను టైమ్స్ టూ టైమ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను ఇంకా ఎయిత్ మంత్లో త్రీ టైమ్స్ పెట్టే పెట్టుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెడీ